ఎలా ఉందో పిక్ లో సేమ్ అలాగే ఉంది. క్వాలిటీ కూడా బాగుంది, నచ్చింది నాకు. క్వాలిటీ కూడా బాగుందండి. సిల్క్ లైట్ వెయిట్. హాయ్ అండి, వెల్కమ్ టు వర్స్టైల్ సునీత. ఫెస్టివ్ సీజన్ ఎక్కడ చూసిన షాపింగ్స్ అంటే, ఇప్పుడు ఈ కరోనా వల్ల మనకైతే ఆన్లైన్ షాపింగ్ అందరికీ అలవాటు అయిపోయింది. అరిచేతిలో ఇంటర్నెట్ ఉండడము, చక్క టిక్టకా చూసుకోవడము, నచ్చిన శారీస్ కానీ ఏదైనా ఏ మెటీరియల్ అయినా కూడా చక్కగా చూసుకోవడము, ఆన్లైన్లో పర్చేజ్ చేసేయడం. దాంట్లో మోస్ట్ ఫేవరెట్, అందరికి మోస్ట్ ఫేవరెట్ ఏంటంటే మీషో యాప్. మీషో యాప్లో ఎన్ని అసలు ఎన్ని ఐటమ్స్ అందులో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఆన్లైన్ పర్చేసింగ్. ఇప్పుడు కొత్తగా యాప్స్ వచ్చినాయి కాబట్టి చాలా. యూజువల్గా అయితే నాకైతే పర్సనల్గా నాకు ఆన్లైన్ పర్చేసింగ్ అంతగా ఇష్టం ఉండదు. హార్డ్లీ ఇప్పుడు మొత్తం ఒక 10 ఇయర్స్లో నేను హార్డ్లీ ఒక 6-7 టైమ్స్ ఏమో నేను పర్చేజ్ చేశాను. ఎస్, 8 అనుకోండి, మాక్సిమం 10, అంతకంటే ఎక్కువ కాదు. అంతే అంటే అన్లెస్ దాని యొక్క రివ్యూస్ చూసి క్వాలిటీ మెటీరియల్ బాగుంది అని అనుకుంటేనే ఐ విల్ గో అహెడ్. కానీ దాంట్లో కూడా కొన్ని మోసపోవడము, అంటే కొన్ని అసలు మనం పెట్టిన ప్రైస్కి వర్త్ కాకపోవడము అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో లీస్ట్ ఆప్షన్ అనమాట నాకైతే ఆన్లైన్. నేను డైరెక్ట్గా ఎంత దూరమైనా కష్టమైనా వెళ్ళి నా చేతితో టచ్ చేసి ఆ క్వాలిటీ చూశాక నేను యూజువల్గా అయితే పర్చేజ్ చేస్తాను. కానీ ఇప్పుడు ఆన్లైన్ పర్చేసింగ్ ఎక్కువ అయిపోయింది, జనాలు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా వల్ల నలుగురు ఎక్కడున్నారో అక్కడ ఉండకుండా ఉండడానికి ఆన్లైన్ పర్చేసింగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఈవెన్ పల్లెటూరులో కూడా మెటీరియల్ అయిపోతుంది, డెలివరీస్ జరుగుతుంది. సో నేనైతే మీషో యాప్ నుండి కాకుండా ద సిల్క్స్ అని ఇదిగోండి నా దగ్గర ప్యాకెట్ ఉంది. కంచి సిల్క్ కొంచెం పార్టీ వేర్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందని నేను పర్చేజ్ చేశాను. చూద్దాము ఎలా ఉందో ఏంటో అన్నది ఇప్పుడు మేము ఉండే ఓపెన్ చేస్తాను. అంతకుముందు నేను ఆన్లైన్లో పర్చేజ్ చేసినవి ఒక 70% బాగుంటే 30% ఫెయిల్ అయినాయి. సో అలా అని టోటల్గా నేను డిసగ్రీ అవ్వను, అంటే ఆన్లైన్ పర్చేసింగ్ అంత బ్యాడ్గా ఉంటుంది అయితే అని అన్ను. కాకపోతే మనం ఇలాగే రివ్యూస్ చూసి బాగా బాగుంది అనుకుంటే క్వాలిటీకి మీరు వెళ్ళొచ్చు. అంటే ఆన్లైన్లో కూడా పర్చేసింగ్ వీడియోస్ చూసి క్వాలిటీ చూస్తే మీకు మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే చెప్తారు ఆ సిల్క్ ఈ సిల్క్ అని అంటారు, కానీ ఆ సిల్క్ ఈ సిల్క్ అంటారు కానీ అన్లెస్ మనం వీడియోలో దాని క్వాలిటీ చూస్తేనే కానీ నచ్చదు. సో నేను కూడా అదే బాపతి చెందిన దాన్ని. సో ఇది కంచి సిల్క్ శారీ, ద సిల్క్స్ అని ఆన్లైన్ పర్చేసింగ్, మీషో నుండి అయితే కాదు. కొంచెం డిఫరెంట్గా చేద్దామని చూశాను, ఓపెన్ చేశాను. అవును, ఓపెన్ చేసే ముందు ఒకటి అందరికి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ప్యాకెట్ ఓపెన్ చేసే ముందు ఇలా అనండి లోపల మెటీరియల్ కిందకి వెళ్ళేలాగా. ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే చాలామంది, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఇది కట్ చేసేటప్పుడు బట్టని కూడా క్లాత్ని కూడా కట్ చేసి మాకు డ్యామేజ్ వచ్చింది అని అంటా ఉంటారు. అలా చేయకూడదు, మనం జెన్యున్గా ఉండాలి కదండి. సో అందుకు ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడు కంగారుగా ఓపెన్ చేయకుండా కొంచెం ఇలా క్లియర్ చేసుకోండి. అంటే ఓన్లీ కవర్ని కట్ చేయాలి, లోపల మెటీరియల్ అయితే కాదు. ఇవి చిన్న చిన్నవి చెప్పడానికి సిల్లీగా ఉంటుంది కానీ మనం కానీ ఇలా చేస్తేనే మంచిది కదా. మళ్ళీ రిటర్న్ పాలసీలు ఇవన్నీ ఎందుకు. ఇలా ఓపెన్ చేసుకుంటే మంచిది నేను అంటాను. మీ ముందే ఓపెన్ చేశాను, ఏ పిక్చర్లో ఎలా ఉంది అలాగే ఉంది, సూపర్. చూద్దాం ఓపెన్ చేసి క్వాలిటీ మెటీరియల్ ఎలా ఉంది చూద్దాం. కొంచెం ఇక్కడ అలా కట్ చేసి చింపేయడం. ద సిల్క్స్ అని ఆన్లైన్ నేను చూశానండి, కంచి సిల్క్ ఇది, పార్టీ వేర్ శారీ. అంటే చిన్న చిన్న పార్టీస్కి అయితే వేసుకోవచ్చు. చూడండి, అంటే లైటింగ్లో మీకు కలర్ లైట్గా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు చూడండి కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది. ఈ పింక్ కలరు. సో దీని యొక్క బార్డర్ ఇదిగోండి ఇలా ఉంది.
బాగుంది శారీ. మెటీరియల్ చూద్దాము. శారీ మొత్తం ఇది. బార్డర్ వచ్చి చాలా పెద్దగా ఉంది. దాదాపుగా ఒక 1 ఫీట్ ఉంటుంది అనుకుంటా బార్డర్. దాంట్లో అయితే నేను చదివిన దాంట్లో సిల్వర్ వీవింగ్ అని ఇచ్చాడు ఇక్కడ బార్డర్కి, కానీ అయితే గోల్డే ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఇదిగోండి, నాకు నచ్చింది శారీ. ఇదిగోండి, కిందకొచ్చి ఈ బార్డర్ ఉంది, పైన వచ్చి ఈ బార్డర్ ఇచ్చాడు. మనకు ఆన్లైన్లో ఇంత చూడలేము కదా పైన కింద బార్డరు. ఇదిగోండి ఈ బార్డర్ ఉంది. సో పార్టీ వేర్కి బాగుంటుంది శారీ. ఇంకా ఆల్ ఓవర్ శారీ బూటీ వచ్చేసింది, బ్లూ కలర్ వచ్చేసింది. చూద్దాం అవండి అది ఏంటంటే లోపల థ్రెడ్ అది ఏంటి అని చూస్తే అర్థమవుతుంది. ఇలా ఆన్లైన్ అంటే అందుకనే నాకు ఇష్టం ఉండదు. థ్రెడ్డే ఉందిలేండి. ఓ మై గాడ్, చూడండి థ్రెడ్ బై వేసింది. ఈ థ్రెడ్ వచ్చింది చూడండి. సో ఇక్కడ కూడా ఉంది కొంచెం అదే థ్రెడ్. ఇదిగోండి అమ్మయ్య బై వేసింది, కానీ బాగుంది. క్వాలిటీ కూడా బాగుందండి. సిల్క్ లైట్ వెయిట్ చాలా బాగుంది. నేను ఇది ఇప్పుడు మీకు ఈ ప్రైస్ ఎంత వచ్చి అంటే 1400 అండి. కంచి సిల్క్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంచుమించు పట్టులాగా ఉంటుంది. ఇదిగోండి బాగుంది కదా శారీ. ఇది బాగుంది, ఓవరాల్గా అయితే బాగుంది శారీ. పళ్ళు వచ్చి ఇదిగోండి, పళ్ళు వచ్చి ఇలా వచ్చింది. పళ్ళుకి ఇలా ఇచ్చాడు ఏంటో కొద్దిగా చివర ఇలా మెరూన్ కలర్. అదేంటో అంటే ఆహా అంటే బ్లౌజ్కి ఇది ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడా చూద్దాం ఆగండి. మేబీ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ లాగా ఇచ్చాడు అనుకుంటా బహుశా ఇది. ఎస్ అటాచ్ చేసి ఉంది దీనికి. సో పళ్ళు ఇది విత్ బ్లౌజ్ అన్నాడు. బ్లౌజ్ పీస్ ఎలా ఉందో చూద్దాము. రన్నింగ్లో ఇచ్చినట్టున్నారు. ఎస్ బ్లౌజ్ పీస్ వచ్చి ఇలా ప్లెయిన్గా ఇచ్చారు చూడండి, ప్లెయిన్గా ఉంది. సో దానికి అంటే కొంచెం కాంట్రాస్ట్గా ఇది ఇచ్చాడు అనమాట మెరూన్ కలర్ తోటి. మేబీ స్లీవ్స్ కానీ మన ఏమన్నా నెక్కి కానీ పెట్టుకోవడానికి అనుకుంటా ఇచ్చింది వాడి పర్పస్. ఇది స్టిచ్ చేసి ఉంది, మనం విప్పేసుకోవచ్చు. సో ఇదనమాట బాగానే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే మేబీ హ్యాండ్స్కి అలా కొంచెం ఎలివేట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు అని ఏమో బహుశా అలా ఇచ్చారు, కానీ బాగుంది. ఓవరాల్గా శారీ ఈజ్ గుడ్ అమ్మయ్య. ఫైనల్గా నాకైతే నచ్చింది. అంటే నేను ఎంత భయపడుకుంటూ తీసుకుంటానో అంత పాడైంది అనుకున్నాను, కానీ ఏదో థ్రెడ్ వల్ల అది బ్లూ కలర్ కనిపించింది. సో ఫైనల్లీ ఇట్ ఈస్ గుడ్. ఇది వచ్చి మనకి బ్లౌజ్కి బార్డర్ మీకు ఒకవేళ మెరూన్ వద్దనుకుంటే ఇది కూడా పెట్టించుకోవచ్చు. చాలా పెద్ద పన్న ఇచ్చాడు. సో మీరు డిజైనర్ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు. ఇది మనకి చాలా పెద్దగా ఉంది, అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా అంటే బ్లౌజ్ పెద్ద పీసు ఇచ్చాడు అనమాట. ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది. ఇక్కడ నుండి ఇంత పొడుగ్గుంది చూసారా, చాలా పెద్దగా ఉంది. మళ్ళీ ఇది కూడా కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది డిజైన్ లేకుండా. వాడు బుట్టీ లేకుండా లోపల కుర్చీ లోపలికి దోపుకునే దగ్గరికి వెళ్ళిపోతుంది ఇది. ఆ తర్వాత మనకు డిజైన్ వస్తుంది, బుట్టీ వస్తుంది. ఇది ఇప్పుడు నేను మీకు కట్టుకొని చూపిస్తాను. So brave, and we could arrive.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒకసారి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై.